ధన్యవాదాలు నాగం తిరుపతి గారు. భక్తులందరూ కూడా ముందు కదులుతుండాలి. బాలాపూర్ వినాయకుని శోభాయాత్ర ముందు కదులుతుంది. హనుమాన్ ఆలయం వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా అక్కడ విచ్చేసి అన్నదానాన్ని స్వీకరించాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే బాలాపూర్ వినాయకుని శోభాయాత్రకు ఎంతో పటిష్టమైనటువంటి భద్రత చర్యలు ఏర్పాటు చేసినటువంటి రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ గారికి, అలాగే నగర కమిషనర్ మహేందర్ రెడ్డి గారికి, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారికి, మా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా మా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఎల్లవేళలా ఈ 11 రోజులు నవరాత్రులలో మా బాలాపూర్ పిఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సిఐ మోహన్ రెడ్డి గారు, అలాగే ఎస్ఐ సుధాకర్ గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎంతో పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకొని మాకిక్కడ ఏర్పాట్లు చేసినందుకు వారికి అందరికి కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సంస్థ తరఫున వారికి ప్రత్యేక హృదయ తెలియజేస్తున్నాము. అలాగే ప్రత్యేకమైనటువంటి సిఐ మోహన్ రెడ్డి గారికి, వారికి మా బాలాపూర్ గణేష్ ఉత్సవ సంస్థ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే నగర పంచాయతీ సిబ్బందికి, అలాగే కరెంటు ఏఈ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఏడీ అనంత్ రెడ్డి గారికి, వారందరికీ కూడా బాలాపూర్ గణేష్ ఉత్సవ సంస్థ తరఫున వారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. లడ్డు వేలం ముగిసింది కాబట్టి భక్తులందరూ కూడా డప్పులు, వాళ్ళు కూడా ముందుకు నడుస్తుండాలి. భక్తులు దయచేసి ముందు కదులుతుండాలి. బాలాపూర్ పెద్దల సమక్షంలో లడ్డు వేల కార్యక్రమానికి విచ్చేసి, మహబూబ్ నగర్ నుంచి విచ్చేసి, ఈ యొక్క బాలాపూర్ లడ్డు ప్రత్యేకత గురించి తెలుసుకొని అన్నా నేను ఇక్కడ బాలాపూర్ లడ్డు కొనాలనుకుంటున్నా అని చెప్పి గత 6 నెలలుగా నాగం తిరుపతి రెడ్డి గారు కూరడం జరిగింది. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డు గురించి తెలుసుకొని ఉత్సవ సమితి సిద్ధతలను కాంటాక్ట్ చేసి మరి నాగం తిరుపతి రెడ్డి గారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కోరగా, ఈ వేలంలో అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, లడ్డు బాలాపూర్ లడ్డు అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న లడ్డు. మరి అటువంటి లడ్డు తీసుకున్న పెద్దలందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు కానీ రాజకీయాల్లో కానీ ఉన్నత స్థాయికి ఎదిగారు కాబట్టి నాగం తిరుపతి రెడ్డి గారు కూడా 2019లో తప్పకుండా ఉన్నత స్థాయి ఉన్నత పదవులు సాధించాలని చెప్పి ఆ బాలాపూర్ ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంలో మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలందరికీ పేరు పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందు కదులుతుండాలి, డప్పులు ముందు కదులుతుండాలి. భక్తులందరూ కూడా దయచేసి ముందుకు నడుస్తుండాలి. బాలాపూర్ వినాయకుని శోభాయాత్ర లడ్డు వేలం ముగించుకొని
అందరూ కూడా ముందుకు కదులుతుండాలి. భక్తులు దయచేసి వినాయకుని యానం నుంచి అందరు కిందికి దిగాలి. నాగం తిరుపతి రెడ్డి గారు మీరు కూడా అందరు కిందికి దిగాలి. పోలీసులకు విజ్ఞప్తి, ఆ లడ్డు సెక్యూరిటీ కల్పించండి. ఆ లడ్డు నాగం తిరుపతి రెడ్డి గారు ఎత్తుకుంటారు, ఆయన చుట్టూ పోలీసులు సెక్యూరిటీ కల్పించండి. డప్పులు ముందు పోకుండా మీరు డప్పులు ముందు నడవండి, ముందుకు నడవండి, డప్పులు ముందు పోతుండాలి. ముందు కదులుతున్నాడు, దయచేసి భక్తులు అందరూ కూడా ముందుకు సాగుతుండాలి. సాఫిత్రక్క, మేము విన్నా నిజమే నా, ఇప్పుడు చూస్తున్నారు అక్క 15,060,000 కాదు 15,60,000 అక్క నువ్వు చెప్పు. ఓకే రెడీ. హలో, బాలాపూర్ లడ్డు ఎంత కొంటారో అని ఎంతో మంది ఎదురు చూసిర్రు. 15,60,000 నాగం తిరుపతి రెడ్డి అన్న జూబ్లీహిల్స్ అయ్యప్ప సొసైటీ అన్న కొనుక్కుంటూ లడ్డు కొనుక్కుంటూ, ఎవరైతే లడ్డు కొనుక్కున్నారో ఆ అన్ననే ఆ వెండిపల్లెంలో ఉన్న లడ్డు. బాలాపూర్ లడ్డు అంటే బంగారం అసొంటి లడ్డు, అసొంటి బంగారం అసొంటి లడ్డును వెండిపల్లెంలో కొండబోతుండు నాగం తిరుపతి రెడ్డి అన్న అయ్యప్ప సొసైటీ జూబ్లీహిల్స్. తొందరగా అయిపోయింది వేలం పాట. ఒకసారి రెండు సార్లు ఏం లేకుండా డైరెక్ట్ 15,12,00,000 కాడికి డైరెక్ట్ వాడేసి అక్కడ నుంచి ఒకటోసారి రెండోసారి మూడోసారి అని చెప్పిర్రు. అంతకుముందు పోయిన ఇయర్ స్కైలాబ్ రెడ్ అన్న కొనుక్కున్నాడు కదా, ఆ స్కైలాబ్ రెడ్ అన్నను గుర్రం రథం మీద తీసుకొచ్చి ఆయన లడ్డు కొనుక్కున్నందుకు ఒక కానుకగా ఒక బంగారు వినాయకుడి విగ్రహం, వినాయకుడి ప్రతిమ ఉండేటట్టు ఒక బంగారు చైన్ ని ఈ ఉత్సవ కమిటీలు స్కైలాబ్ రెడ్ అన్నకి ఇచ్చిర్రు. అయితే నాగం తిరుపతి రెడ్డి అన్న 15,60,000 ఇక్కడే అందరి ముందే ఉత్సవ కమిటీలకు ఆ డబ్బులు ఇచ్చేసిండ్రు. ఉత్సవ కమిటీలు ఇక్కడికి వచ్చిన జనాలందరికి గుడి దగ్గర అన్నదానం పెట్టిండ్రు. బాలాపూర్ లడ్డు అంటే బంగారం అసొంటి లడ్డు అంటే నిజంగా బంగారం కన్నా ఎక్కువ విలువగా ఇవాళ లడ్డును కొనుక్కున్నారు 15,60,000. ఈ 15,60,000 పెట్టుకున్న నాగం తిరుపతి రెడ్డి అన్న ఈసారి కొత్తగా వచ్చినన్న, ఎప్పుడు ఉండే 17 మంది కాకుండా ఇంకా 4 ఎవరైతే ఉంటారో ఆ 4 ఒక్కళ్ళే ఈ నాగం తిరుపతి రెడ్డి అన్న. ఏదన్నా చేసి కొనాలనుకున్నాడు, ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇంకా ఆయననే 15,60,000 కొనేసుకున్నాడన్న. ఇప్పుడు అన్నను హనుమన్ల గుడి, అట్లనే గణపతి గుడి ఉంటుంది, ఆ గణపతి గుడికి పోయి ఆ లడ్డును ఆడ దేవుడికి ప్రసాదం లెక్క చూపించి ఆ తర్వాత అన్నను ఇంటికి పంపించేస్తారు. రథం గుర్రపు రథం మీద ఆ లడ్డును ఆ అన్నను తీసుకుపోతారు. ఇక ఇప్పుడు గణపతి మన కండ్ల ముంగడికించి పోతున్నాడు. అందరూ ఉత్సవ కమిటీలు డాన్స్ వేసుకుంటా, కోలాటాలు ఆడుకుంటా, భజనలు చేసుకుంటా దీన్ని తీసుకుపోతున్నారు. అఫ్జల్ గంజ్ చార్మినార్ ఆ మీదుగా ట్యాంక్ బండ్కి అట్లా వెళ్ళిపోతుంది ఈ గణపతి. అనుకున్న టైం ప్రకారమే చేశారు. 10:30 అయిపోగొట్టాలనుకున్నారు, 10:30 అయిపోగొట్టిర్రు. ఇక్కడున్న జనాలు కూడా ఇప్పుడే వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోదామని అట్లనే ఉన్నారు. మన చుట్టూ చూస్తే కానొస్తున్నారు, అందరు దాబాలు ఎక్కి కూర్చున్నారు. నా ముందు, నా వెనకాల ఇటుపక్క మొత్తం అంతా ఖచ్చితంగా వేలం పాట చూసిపోదామనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే వేలం పాట చూసిపోయినరు. ఈ సంవత్సరం 25 వేలం పాటను ఈడ అర్రస్ పెడుతుర్రు. లడ్డూను అర్రస్ పెడితే 25 నుంచి సాగుతుంది ఇది 20వ సంవత్సరం. 25వ సంవత్సరం అదృష్టవంతుడు తిరుపతి రెడ్డి అన్న 15,60,000 కొనుక్కున్నాడు. పోలీసు వాళ్ళు కూడా మస్తు టైట్ సెక్యూరిటీ ఇచ్చిర్రు. ఇప్పుడు పోలీసుల సమక్షంలోనే ఈ విగ్రహం గుడి నుంచి నిమజ్జనానికి పోతుంది. అట్లనే ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా నిమజ్జనం అయ్యేంత వరకు కూడా భజనలు బ్యాండ్ అట్లనే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఆ తిరుపతి రెడ్డి అన్నను మాత్రం గుళ్ళో దేవుడి దగ్గర ఆ లడ్డూని పెట్టి ఆ లడ్డూను మొక్కిపించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది. డబ్బులు అయితే ఇక్కడనే ఇచ్చేసిండు. నెక్స్ట్ ఇయర్ తిరుపతి రెడ్డి అన్న కూడా అట్లనే రథం బండి మీద వచ్చి మరి ఆ సంవత్సరం ఏం గిఫ్ట్ ఇస్తారో లడ్డూను కొనుక్కున్నందుకు. ఇక్కడ వచ్చిన ఈ పైసలు అన్నింటినీ కూడా వీళ్ళు ఇప్పటిదాకా చెప్పుకున్నారు, ఒక గవర్నమెంట్ కాలేజ్ లేదు,
ఒక ఫెసిలిటీస్ లేవని అవన్నింటిని కట్టుకోవడానికి ఉపయోగించుకుంటారట. అట్లనే ఇప్పుడు అర్రాసువాడది ఎందుకు డీసీఎం లలో పెట్టుకున్నారు కదా, డీసీఎం లు కాకుండా నెక్స్ట్ టైం ఇక్కడనే ఒక స్టే చేస్తారట. స్టే చేసి ఇది ఒక అడ్డాలాగా అంటే బొడ్రాయి కాడ ఇక్కడ గణేష్ నిమజ్జనం అర్రాసువాడ వాడేందుకే ఒక స్టేజ్ నేసుకుంటారట. ఈ వచ్చిన పైసల్ని సేవలకు, స్కూల్ పిల్లలకు, అట్లనే గుళ్ళ డెవలప్మెంట్ కి, ఇంకా ఎవరన్నా అత్యవసర స్థితిలో ఉంటే వాళ్ళకి ఇచ్చేందుకు కూడా ఉత్సవ కమిటీ నిర్ణయించింది. మొత్తంగా ఇప్పుడు తిరుపతి రెడ్డి అన్న 15,60,000 ఆ లడ్డును కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఆ అన్నను గుళ్ళ పోయి కలుసుకుందాం. కొనుక్కున్నందుకు అన్న ఎంత సంతోషంగా ఉన్నాడు, ఆ లడ్డును ఎవరెవరికి వంచుతాడు, ఎంత సంతోషంగా ఉన్నాడు, కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో గుళ్ళ పోయి తెలుసుకుందాం. ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన పోలీసు వాళ్లకు, ఉత్సవ కమిటీ వాళ్లకు అందరికి పేరు పేరున నా తరపున V6 తరపున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.